పెద్దపల్లి పద్మశాలి యుద్ధ వేరి సన్నాహక సమావేశం సక్సెస్. జిల్లా నల్మూలల నుండి పాల్గొన్న పద్మశాలి నేతలు అధికారం కోసం పద్మశాలిలు ఏకం కావాలి ఈ నరహరి పిలుపు. పద్మశాలి యుద్ధ వేరి నాడు బలాన్ని చూపండి నరహరి పిలుపు. ఆగస్టు 13 తెలంగాణ పద్మశాలిలకు రాజకీయ బలపరీక్ష పెద్దపల్లి సమావేశం. ఒక్కొక్కరు ఒక ఓటు వేస్తే 10 నియోజకవర్గాల్లో పద్మశాలి ఎమ్మెల్యేలు. ఈసారి ఆదమరిస్తే పద్మశాలిలకు అధోగతి. సీనియర్ ఐఏఎస్ అధికారి పిలుపుతో పద్మశాలిలో ఐక్యత. పద్మశాలిలు 10 మంది అసెంబ్లీలో ఉండాలి. ముద్దుల వేములలో ఒకరిని అసెంబ్లీకి పంపిద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలకు గుర్తింపు ఏది? కొండా లక్ష్మణ్ వారసులకు టికెట్ ఇవ్వని పార్టీలు. ఓ లక్ష్మణ్ బాపూజీ ఆలే నరేంద్ర లేకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ పార్టీలకు ఆశ్రయం ఇచ్చిన లక్ష్మణ్ బాపూజీ ఆశయాల కోసం పోరాడదాం. నాడు టీడీపీ పాలనలో 4 పద్మశాలి ఎమ్మెల్యేలు, నేడు ఒక్కరు దిక్కులేని వైనం గుర్తు చేసుకున్న పద్మశాలి నేతలు. పెద్దపల్లిలో శుక్రవారం పద్మశాలి రాజకీయ యుద్ధభేరి సన్నాహక సమావేశం పద్మశాలిలు సక్సెస్గా నిర్వహించారు. రాష్ట్ర జనాభాలో 40 లక్షలు ఉన్న తమ వాళ్లలో పాత జిల్లా నుండి జిల్లాకు పద్మశాలి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండాలని, అందుకే రాజకీయ యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు ప్రకటించారు. ఈ నెల 13న కోరుట్లలో జరిగే రాజకీయ యుద్ధభేరి సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బసంతనగర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ నుండి ఆయన ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన నరహరికి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో నరహరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన జయశంకర్ సార్తో పాటు పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ మాత్రమే ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. అలాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులలో ఏ ఒక్కరు కూడా అసెంబ్లీలో లేరని, ఈసారి 10 మంది జనాభా లెక్కల ప్రకారం పద్మశాలిలు అసెంబ్లీలో ఉండాలని, దీనికోసం రాజకీయ యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. మన ఉదయలో ఆ తర్వాత కడప జిల్లా అన్ని మండలాలలో ఇక్కడ పద్మశాలి సంఘం తరఫున కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా 13 ఆగస్టున కోరుటలో పద్మశాలి రాజకీయ యుద్ధ భేరి, నేను ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి, మనము ఈ పేరు పెట్టుకున్నామని బాగా అర్థం చేసుకోవాలి. ఒకటి రాజకీయం, రాజకీయంగా పద్మశాలిలు మనము ఈ తెలంగాణలో ఉన్నటువంటి జనాభాకి అనుగుణంగా చూసుకున్నట్టయితే కనీసం 10 మంది ఎమ్మెల్యేలు మనం అక్కడ అసెంబ్లీలో ఉండాలి. కానీ ఉండాలి 1952లో మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి తెలంగాణకి జరిగినటువంటి ఎలక్షన్స్లలో 4 పద్మశాలిలు అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత 4 నుంచి 10, 15, 20 కావాలి, 4 నుంచి 0 అయింది. సో ఇకనైనా ఈ రాబోయే ఎలక్షన్స్ మనము మన రాజకీయ ఉనికిని చాటుకోవాలి. మన రాజకీయంగా మనం ఖచ్చితంగా మన సామాజిక వర్గానికి సంబంధించిన వారిని పంపించాలి, అసెంబ్లీ పంపించాలి. పద్మశాలి నాయకులు సాయిరి మహేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి ప్రాంతం నుండి అసెంబ్లీకి వెళ్లవలసిన గొప్ప నాయకులు మనలో ఉన్నారని, ఓ వేముల రామ్మూర్తి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ అన్ని రకాలుగా పోటీకి అర్హులని, వారికి పార్టీ టికెట్లు లభిస్తే గెలిపించుకోవడానికి పద్మశాలిలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కన్వీనర్ రామ శ్రీనివాసతో కలిసి రాజకీయ యుద్ధభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. కోరుట్ల యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణలో మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి పరికిపల్ల నరహరి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, నాయకులు సాయిరి మహేందర్, ఐల రమేష్,
అడుచర్ల స్వతంత్ర కుమార్, బూర్ల ధనుంజయ, ఒడ్నాల శ్రీనివాస్, గాజుల రాజమల్లు, దేవసాని ధర్మయ్య, దేవసాని లక్ష్మీపతి, రాజ్ కుమార్, కొండి కనకయ్య, హరికృష్ణ, శ్రీనివాస్, చీకట్ల ముండయ్య ఇంకా పలువురు పాల్గొన్నారు. రాజకీయ